ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ, ವೆಲ್ಕಮ್ ಟು ಶ್ರೀನಿವಾಸ್ ಮಿಂಗ್ ಚಾನಲ್. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్సీ యాజ్ వెల్ యాజ్ పారామెడికల్ ప్రిపరేషన్లో భాగంగా రైల్వే సంబంధించినటువంటి టాప్ 40 బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. దీనిలో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్, అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ బేస్ పైన ఇప్పటి వరకు రైల్వేలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ నుంచి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో రైల్వే సంబంధించినటువంటి టాప్ 3 వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా 2018 సంబంధించి ఆర్ఆర్బిలో రిపీట్ అవుతున్నటువంటి 50 క్వశ్చన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అరౌండ్ 2,59,000 మెంబర్స్ అయితే ఈ యొక్క వీడియో చూడడం జరిగింది. అండ్ ఆల్రెడీ ప్రీవియస్గా జరిగినటువంటి ఏఎల్పి టెక్నీషియన్లో, అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే కలవడం జరిగింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ 51 నుంచి 100 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మన యొక్క ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైల్వే గురించి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ బేస్ పైన యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ హిస్టరీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగా వెళ్ళడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసి ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క 3 వీడియోస్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క 3 వీడియోస్ కనుక చూసినట్లయితే గ్యారంటీగా మీకు కొంత సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆ యొక్క టాప్ 40 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అండ్ కరెంట్ అఫైర్స్ బేస్ పైన భారతదేశంలో ప్రజెంట్ 17 రైల్వే జోన్స్ ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా మనకి ఇంకో రైల్వే జోన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అది మన యొక్క విశాఖ మెయిన్ హెడ్గా ఈ యొక్క రైల్వే జోన్ అనేది వచ్చింది. అయితే ఆ యొక్క మొత్తం రైల్వే జోన్స్ ఈ రోజు మనకు కలుపుకొని మనకు 18 రైల్వే జోన్స్ ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క 18 రైల్వే జోన్స్లలో లేటెస్ట్గా ఏర్పాటు చేసినటువంటి రైల్వే జోన్ ఏంటిది? తూర్పు కోస్తా రైల్వే జోన్, పశ్చిమ కోస్తా రైల్వే జోన్, దక్షిణ రైల్వే జోన్ అండ్ విశాఖ రైల్వే జోన్. సో ఈ వాటిలలో ఏది కరెక్ట్ ఆన్సర్? అండ్ ఈ వీడియో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం కూడా యూటిలైజ్ అవుతుంది. సో ఈవెందో మీకు డిస్ప్లే మొత్తం కూడా తెలుగులో కనిపించినప్పటికీ నో ప్రాబ్లం, మీరు నా యొక్క వాయిస్ అనేది లిజన్ చేసినట్లయితే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్ని ఇంగ్లీష్లో టైప్ చేయించాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. సో నాకు టైపింగ్కి ఎక్కువ టైం పడుతుంది, కంటెంట్ నేను మీకు ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. కాబట్టి డైరెక్ట్ నేను మీకు మ్యాటర్ ఇస్తున్నాను. సో డైరెక్ట్గా మీరు నా యొక్క వాయిస్ అనేది లిజన్ చేయడం ద్వారా మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ అని మీరు గేజ్ చేయండి, ఆప్షన్ ఏ బి సిడి. సో వీళ్ళలో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? మన యొక్క సికింద్రాబాద్ జోన్ వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే. సో ఇప్పుడు మన కొత్తగా ఏర్పడేటటువంటి రైల్వే జోన్ యొక్క నేమ్ వచ్చేసి, ఆన్సర్ వచ్చేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్. విశాఖపట్నం జోన్నే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఉండడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో మనకు బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నేరో గేజ్ ఉండడం జరుగుతుంది. ప్రతిసారి ఏదో ఒక షిఫ్ట్లో గ్యారంటీగా అడుగుతున్నాడు ఈ యొక్క బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నేరో గేజ్ సంబంధించి క్వశ్చన్ రాకుండా ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేస్తలేడు. సో కాబట్టి మనకు మీటర్ గేజ్, నేరో గేజ్, బ్రాడ్ గేజ్లలో ఏదో ఒకటి వస్తుంది. సో ఏఎల్పి దాంట్లో చాలా తక్కువగా వచ్చింది. సో ఏఎల్పి దాంట్లో ఈ క్వశ్చన్స్ పెద్దగా రాలేదు కదా అని పక్కా పెట్టేయడం జరిగింది చాలామంది. బట్ గ్రూప్ డీలో మాత్రం ఎక్కువ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి రావడం జరిగింది. అండ్ లేటెస్ట్గా జరిగినటువంటి జేఈ ఎగ్జామ్లో కనుక గమనించినట్లయితే ఈ టాపిక్ నుంచి ఓన్లీ 1 or 2 క్వశ్చన్స్ మాత్రం రావడం జరిగింది. కాబట్టి గ్యారంటీగా ఎన్టీపీసీ, పారామెడికల్ అండ్ ఆర్ఆర్సీలో గ్యారంటీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో నేరో గేజ్ సంబంధించినటువంటి ట్రాక్ వెడల్పు ఎంత అని అంటే ఇక్కడ మనకు మీటర్స్లో ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ 0.610, 1.672, 1.500, అదేవిధంగా 0.762. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4, 0.762 మీటర్స్. సో 0.762 మీటర్స్ అంటే అది నేరో గేజ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కొంకణ్ రైల్వే మార్గం ఏ ప్రాంతాలను కలుపుతుంది? సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఫ్రేమ్ అవుతుంటాయి. ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ అనేది ఎన్ని స్టేట్స్లలో ఉంది ఇలాంటి క్వశ్చన్స్, అదేవిధంగా కొంకణ్ రైల్వే మార్గం ఏ ప్రాంతాలను కలుపుతుంది? సో ఇది ఏమేమి కలుపుతుంది? ముంబై టు గోవా, రోహా టు మంగళూరు, ముంబై టు తిరునెల్వేలి, అదేవిధంగా మంగళూరు టు పూణే. సో దేన్ని కలపడం జరుగుతుంది? గెస్ ఇట్, మీరు గెస్ చేయండి, మీరు గెస్ చేసి ఆన్సర్ చెప్తాను. సో అది మీరు టాలీ చేసుకోవచ్చు. సో కొంకణ్ రైల్వే, సో కొంకణ్ రైల్వే అంటే ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా రావాల్సి ఉంటుంది. ఏమంటే కొంకణ్ అని అంటే, సో ఇది రోహా టు మంగళూరు ఈ యొక్క రెండు ప్రాంతాలను ఈ యొక్క కొంకణ్ రైల్వే అనేది కలుపుతుంది. అండ్ నెక్స్ట్, పల్లె ప్రాంతాల సందర్శన కోసం ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి రైలు పేరు ఏమిటి? అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధికి సంబంధించినటువంటి ప్రత్యేక రైలు ఏమిటి? విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి రైలు ఏమిటి? అదేవిధంగా పేదల కోసం ఏర్పాటు చేసినటువంటి రైలు ఏమిటి? అదేవిధంగా అత్యంత విలాసవంతమైనటువంటి రైలు ఏమిటి? ఇలాంటి క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. మేజర్లీ ఒక 10 ఉంటాయి, ఆ 10 గ్యారంటీ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏంటిది? ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్యాలెస్ ఆన్ వీల్స్, గ్రామ సందర్శిని, విలేజ్ ఆన్ వీల్స్ అండ్ ఆప్షన్ నెంబర్ 4. సో క్వశ్చన్ ఆప్షన్స్లోనే దాని యొక్క ఆన్సర్ అయితే ఉంది.
విలేజ్ ఆన్ వీల్స్. సో మనకి ఇది ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే గ్రామ సందర్శిని కానీ ఇటువంటి పేర్లు పెడుతుంటారు. ఇది సెంట్రల్ లెవెల్ కాబట్టి ఇలాంటి పేర్లు అన్ని ఎక్కువగా ఉండవు. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ కంఫర్ట్గా ఉండేటటువంటి రైలు వచ్చేసి ప్యాలెస్ ఆన్ వీల్స్. అండ్ నెక్స్ట్ భారత రైల్వే నెట్వర్క్ గంగా మైదాన ప్రాంతాలలో, అంటే మనకు ఉత్తర భారతదేశం సంబంధించి అత్యధికంగా కేంద్రీకృతం కావడానికి గల కారణం ఏమిటి, ఎందుకు అక్కడ అంత డెవలప్మెంట్ ఎందుకు అయింది అని అంటే, అంటే రైల్వే జోన్స్ ఎక్కువగా అక్కడనే ఎందుకు ఉన్నాయని అంటే, అధిక జనసాంద్రతకు తోడు భూస్వరూపం ఎగుడు దిగుడు లేకుండా ఉండడం, వ్యవసాయ ఉత్పాదకత అధికంగా ఉండడం, పాలకులు ఎక్కువగా ఈ ప్రాంతానికి చెందిన వారు అవ్వడం, పరిశ్రమలు కేంద్రీకృతమై ఉండడం. సో మన యొక్క సౌత్ సైడ్ పరిశ్రమలు ఉన్నాయి, నార్త్ సైడ్ పరిశ్రమలు ఉన్నాయి. సో ఇది కాదు, పాలకులు ఎక్కువగా ఆ ప్రాంతానికి చెందిన వారు అవ్వడం, ఇది మనకు లాజికల్గా ఆలోచిస్తే కరెక్టే, బట్ యాజ్ పర్ ద రైల్వే ప్రకారం ఆలోచిస్తే ఇది కాదు, ఎందుకంటే మన సైడ్ కూడా పాలకులు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వ్యవసాయ ఉత్పాదకత అధికంగా ఉండడం. వ్యవసాయం అంటే ఆల్ ఓవర్ ది ఇండియాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి మనకు ఆ యొక్క ఉత్పాదకత అనేది ఉండడం జరిగింది, కాబట్టి అది కూడా ఛాన్స్ లేదు. బట్ మనకు రైల్వే అంటే ఇట్స్ ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంటే జనాలు ఎక్కువగా ఉండాలి, కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 అనేది సాటిస్ఫై అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అతిపెద్ద రైల్వే జోన్ ఏమిటి, సో ఇప్పటివరకు మనకు ఉండేటటువంటి 18 రైల్వే జోన్స్ ఇంక్లూడింగ్ లేటెస్ట్గా ఏర్పడేటటువంటి రైల్వే జోన్ కలుపుకొని అతిపెద్ద రైల్వే జోన్ ఏమిటి, దక్షిణ రైల్వే, తూర్పు రైల్వే, ఉత్తర రైల్వే అండ్ పశ్చిమ రైల్వే, అంటే సౌతర్న్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, అదేవిధంగా ఈస్టర్న్ రైల్వే అండ్ నార్థన్ రైల్వే, వీటిలో ఏది పెద్దది. సో ఏది పెద్దది, నార్థన్ రైల్వే అనేది పెద్దది. సో అతిపెద్ద రైల్వే జోన్ నార్థన్ రైల్వే జోన్. అండ్ నెక్స్ట్ పశ్చిమ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, సో మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే ఎమ్మటే చెప్పేసాం సికింద్రాబాద్ అని, అయితే వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జోన్ ఎక్కడ ఉంది, వెస్టర్న్ రైల్వే సెంట్రల్ జోన్ అనేది జబల్పూర్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ భారతదేశంలోనే మొదటి భూగర్భ రైల్వే లైన్ ఏ నగరంలో నిర్మించడం జరిగింది, సో అండర్ గ్రౌండ్లో ఉండేటటువంటి రైల్వే లైన్ అనేది ఇండియాలో ఫస్ట్ ఏ నగరంలో స్టార్ట్ చేయడం జరిగింది, ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, సో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా. సో దేంట్లో స్టార్ట్ చేయడం జరిగిందంటే కోల్కతాలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అత్యంత వేగవంతమైనటువంటి రైలు ఏమిటి, ఇది ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసుకున్నాం, అత్యంత వేగవంతమైనటువంటి రైలు ఏమిటి, గతిమాన్ రైలు, శతాబ్ది ఎక్స్ప్రెస్, అదేవిధంగా రాజధాని అండ్ ట్రైన్ 180. సో మనకి ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ రెండు కూడా ఉండడం జరిగింది, బట్ సమ్ సిచ్యువేషన్స్లలో ఏంటిదంటే స్ట్రాటజీకే పరంగా చూసుకుంటే గతిమాన్, ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ట్రైన్ 180, గతిమాన్ వచ్చేసి 160 కేఎంపిహెచ్, శతాబ్ది 160 to 180 అండ్ రాజధాని కూడా మనకు 130 to 180 దాకా ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకు 130 ఆ రేంజ్ వస్తుంది అండ్ ట్రైన్ 180, సో ఇది 180. సో వీటిలలో ఉండేది ట్రైన్ 180, బట్ యాజ్ పర్ ద స్ట్రాటజీక ప్రకారం అంటే మనం దాదాపు ఒక 2018 ఆ టైంలో కనుక గమనించినట్లయితే గతిమాన్ అనేది అత్యంత ఫాస్ట్గా వెళ్ళేటటువంటి ట్రైన్ వెన్ కంపేర్ టు రిమైనింగ్ 3, బట్ లేటెస్ట్గా మనకు తీసుకొచ్చినటువంటి ట్రైన్ 180, కాబట్టి అత్యంత వేగవంతమైనటువంటి ట్రైన్ అంటే ట్రైన్ 180 అని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రైన్ 180 కాకుండా స్ట్రాటజీక ప్రకారం ఇస్తే గతిమాన్ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ నెంబర్ ఏ అండ్ డి రెండు ఛాన్స్ ఉన్నాయి, కాకపోతే మనకు ఆప్షన్లలో ఏమని అడుగుతాడంటే ఏ అండ్ డి, ఏబి, ఏసి, ఏడి లేదా బీసీ అని వెళ్ళడం జరుగుతుంది, దాంట్లో మనం ఏడి అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకు ఈక్వల్గానే రావడం జరుగుతుంది, బట్ లేటెస్ట్గా వచ్చినటువంటి కొత్త మోడల్ ట్రైన్ 180 కరెంట్ అఫైర్స్ బేస్ పైన చూసుకుంటే ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ 180 కాబట్టి దాన్నే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రైలు మార్గం లేనటువంటి రాష్ట్రం ఏమిటి, సో ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క 4 స్టేట్స్లలో ఏ స్టేట్లో రైల్వే మార్గం లేదు, సిక్కిం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. సో త్రిపుర, సిక్కిం, మేఘాలయ, అస్సాంలో రైలు మార్గం లేనటువంటి రాష్ట్రం ఏమిటి, సో ఏ రాష్ట్రంలో రైలు మార్గం లేదండి, సిక్కింలో లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మొదటి హరిత రైలు నడవను ఏ రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది, సో ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ రైల్ కారిడార్ను ఏర్పాటు చేయడం జరిగింది ఏ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు. సో ఏ రాష్ట్రంలో చేయడం జరిగింది, తమిళనాడులో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి రైల్వే సర్వీస్ను ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది, సో వరల్డ్ వైడ్గా ఫస్ట్ రైల్వే సర్వీస్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, 1825, 1830, 1827, 1823. సో ఫస్ట్ రైల్వే సర్వీస్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది 1825లో, ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది 1853 ఏప్రిల్లో స్టార్ట్ చేయడం జరిగింది 1853
ఏప్రిల్లో మన ఇండియాలో స్టార్ట్ చేశారు. అదే వరల్డ్లో కనుక గమనించినట్లయితే 1825 స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే దక్షిణ భారతదేశంలో మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రం ఏమిటి? సో మన యొక్క సౌతర్న్ ఇండియాలో మెట్రో రైల్ స్టార్ట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏమిటి? కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. సో తెలంగాణ అనేది ఖచ్చితంగా కాదు, ఎందుకంటే మన తెలంగాణ అనేది లాస్ట్కి ఏర్పాటు చేసింది కేరళ, కర్ణాటక, తమిళనాడు. సో దీనిలో ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది? బెంగళూరులో స్టార్ట్ చేశారు కాబట్టి బెంగళూరు ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. అండ్ నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో మొదటి రైల్వే లైన్ ఏమిటి? సో మన యొక్క సౌతర్న్ ఇండియాలో మొదటి రైల్వే లైన్ ఏమిటి? రేణిగుంట టు సికింద్రాబాద్, ఆర్కాట్ టు చెన్నై, రాయపూర్ టు ఆర్కాట్, ఆర్కాట్ టు వేదారణ్యం. సో ఆర్కాట్ అనేది పక్క, అయితే దీని యొక్క పక్క దాని యొక్క రిలేషన్ ఏంటిదంటే రాయపూర్ నుంచి ఆర్కాట్ మటుకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రైట్. సో దక్షిణ భారతదేశంలో అంటే మన యొక్క సౌతర్న్ ఇండియాలో మొదటి రైల్వే లైన్ అనేది రాయపూర్ టు ఆర్కాట్ దాకా వేయడం జరిగింది. అండ్ తెలంగాణలో రైల్వే లైన్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేశారంటే సికింద్రాబాద్ నుంచి వాడీ దాకా వేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఒకసారి అడగడం జరిగింది కాబట్టి ఈ పాయింట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ డీజిల్ లోకోమోటివ్స్ తయారు చేసేటటువంటి యూనిట్ ఎక్కడ ఉంది? అండ్ ఈ యొక్క ఇంజన్ సంబంధించి, అదేవిధంగా బాడీ ప్యానలింగ్ సంబంధించి, వీల్స్ సంబంధించి, ఇంజన్ సంబంధించి డిఫరెంట్ ఎలక్ట్రికల్ ఇంజన్స్ ఎక్కడ తయారవుతాయి, అదేవిధంగా డీజిల్ ఇంజన్స్ ఎక్కడ తయారవుతాయి, అండ్ బాడీ ఫ్రేమ్స్ ఎక్కడ తయారవుతాయి, బాడీ ఫ్రేమ్స్ సంబంధించినటువంటి వుడ్ అనేది ఏ చెట్టు నుంచి తీసుకోవడం జరుగుతుంది, వీల్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ అన్నీ కూడా. సో డీజిల్ లోకోమోటివ్స్ ఎక్కడ తయారవ్వడం జరుగుతుంది? భోపాల్, జంషెడ్పూర్, వారణాసి అండ్ చిత్తరంజన్. సో దీంట్లో ఎక్కడ తయారవ్వడం జరుగుతుంది? కాశీలో తయారవ్వడం జరుగుతుంది, కాశీనే వారణాసి అనడం జరుగుతుంది. వారణాసిలో డీజిల్ లోకోమోటివ్స్ అండ్ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అని కూడా ఉండడం జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఒకటి, అదేవిధంగా వారణాసి డీజిల్ లోకోమోటివ్స్ ఒకటి ఇంపార్టెంట్. అండ్ రైల్వే మార్గాల పొడవును అధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏమిటి? ఏ రాష్ట్రంలో అత్యధికంగా రైల్వే లైన్లు ఉండడం జరిగింది? దాని యొక్క పొడవు అంటే ఎక్కువ ప్లేస్ దాని యొక్క సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని, ఆ యొక్క రైల్వే మార్గాల పొడవును బేస్ చేసుకుని అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రము, విస్తీర్ణంలో ఏ రాష్ట్రం పెద్దగా ఉంటే ఆ రాష్ట్రంలోనే రైల్వే లైన్ యొక్క మార్గాలు ఎక్కువగా ఉంటాయి, ఉత్తరప్రదేశ్. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. సో ఉత్తరప్రదేశ్లో మనకు ఈ యొక్క రైల్వే మార్గాల లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. అండ్ వరల్డ్లోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ ఏమిటి? అండ్ ఇండియాలో అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్, అదేవిధంగా వరల్డ్లో అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ ఏంటిదంటే గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్స్. అండ్ నెక్స్ట్ భారతదేశంలో అతి తక్కువ వేగంతో ప్రయాణించేటటువంటి రైలు ఏమిటి? సో ఇందాక మనం అతి వేగంగా ప్రయాణించేటటువంటి రైలు గతిమాన్ ఒకటి, అదేవిధంగా ట్రైన్ 18. లేటెస్ట్ డేటా చూసుకున్నట్లయితే ట్రైన్ 18 అనడం జరుగుతుంది. మరి అత్యంత స్లోగా ప్రయాణించేటటువంటి ట్రైన్ ఏంటిది? నీలగిరి, పనాజీ, నవయుగ, గీతాంజలి. సో ఏ ట్రైన్ అనేది అత్యంత స్లోగా వెళ్ళడం జరుగుతుంది? నీలగిరి ట్రైన్ అనేది అత్యంత స్లోగా వెళ్ళడం జరుగుతుంది. సో భారతదేశంలో అత్యంత స్లోగా వెళ్ళేటటువంటి ట్రైన్ నీలగిరి. అండ్ దేశంలో మొదటి రైల్వే లైన్ను 1853 ఏ రెండు ప్రాంతాల మధ్య నిర్మించడం జరిగింది? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లో మన ఇండియాలో ఫస్ట్ రైల్వే లైన్ అనేది 1853 ఏప్రిల్లో స్టార్ట్ చేశారని మనం పైన డిస్కస్ చేసుకున్నాం, అయితే అది ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది? వాడి టు సికింద్రాబాద్, ఇది మన యొక్క తెలంగాణ సంబంధించింది, బాంబే టు థానే, థానే టు పూణే, పూణే టు కళ్యాణ్. ఇది ఆల్రెడీ నేను మీకు పైన ఒక వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ టైం మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, బొంబాయి నుంచి థానే దాకా యొక్క ఫస్ట్ రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇండియాలో మొదటి ఎలక్ట్రిక్ ట్రైన్ యొక్క ఇంజన్ పేరు ఏమిటి? సో ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ యొక్క ఇంజన్ పేరు ఏమిటి? ఫెయిరీ క్వీన్, సూపర్ క్వీన్, దక్కన్ క్వీన్, అరేబియా క్వీన్. సో దీని యొక్క ఆన్సర్ ఏంటిదంటే దక్కన్ క్వీన్. ఇది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం, ఆయన పైన ఇచ్చినటువంటి ఆ యొక్క క్లాసెస్లో కూడా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ తెలంగాణలో మొట్టమొదటి రైల్వే లైన్ ఏమిటి? సో తెలంగాణలో మొట్టమొదటి రైల్, దీనికి ఆన్సర్ నేను చెప్పాను, 5 సెకండ్స్ వదిలేస్తాను, మీరే కరెక్ట్ ఆన్సర్ చెప్పేయండి. వాడి టు సికింద్రాబాద్, హైదరాబాద్ టు వరంగల్, సికింద్రాబాద్ టు హైదరాబాద్, వాడి టు హైదరాబాద్. సో తెలంగాణలో మొట్టమొదటి రైల్వే లైన్ వాడి టు సికింద్రాబాద్. అండ్ ఆదాయం రాబడి దృష్ట్యా మొదటి స్థానంలో ఉండేటటువంటి రైల్వే జోన్ ఏమిటి? సో ఆదాయం, అదేవిధంగా రాబడి దృష్ట్యా కనుక గమనించినట్లయితే ఏది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది? ఉత్తర రైల్వే అంటే నార్థన్ రైల్వే, దక్షిణ రైల్వే అంటే సౌతర్న్ రైల్వే, ఆగ్నేయ రైల్వే అండ్ ఆగ్నేయ మధ్య రైల్వే. సో ఏది దీని యొక్క ఆన్సర్ అంటే ఆగ్నేయ రైల్వే. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రైట్. అండ్ దేశంలో అత్యంత పొడవైనటువంటి రైల్వే బ్రిడ్జిని ఎక్కడ నిర్మించడం జరుగుతుంది? సో ఇండియాలో అత్యంత పొడవైనటువంటి రైల్వే బ్రిడ్జ్
ఈ యొక్క రైల్వే బ్రిడ్జిని ఎక్కడ నిర్మిస్తున్నారు? కేరళ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ రాజస్థాన్. ఈ ఫస్ట్ మీరు స్టేట్స్ గుర్తుంటే ఈ యొక్క ఇష్యూస్ అని వీటి సంబంధించిన డీటెయిల్స్ అని మీకు గుర్తుండడం జరుగుతుంది. కేరళలోని వెంబనాడ్, ఒడిశాలోని చిల్కా, హిమాచల్ ప్రదేశ్లోని చీనాబ్, రాజస్థాన్లోని సాంబార్. సో దీనిలో నిర్మించడం జరుగుతుంది వెంబనాడ్ సరస్సు, కేరళ. కేరళలోని వెంబనాడు సరస్సులో ఈ యొక్క అత్యంత పొడవైనటువంటి రైల్వే బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఇండియా పాకిస్తాన్ల మధ్య ప్రారంభించినటువంటి మొదటి ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క సర్వీస్ పేరు ఏమిటి? సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మనకు వరల్డ్ కప్లో ఎంత ఫేమస్, అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ మధ్య నడిచేటటువంటి ట్రైన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క పేరు నీలాంబాలి, సంజౌతా, థార్, వాగా. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. మన లేటెస్ట్గా జరిగినటువంటి అభినందన్ గురించి అప్పుడు మన యొక్క రైల్వే సర్వీస్ కూడా కొన్ని రోజులు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఫ్లైట్స్ కూడా పాకిస్తాన్ పైనుంచి ఫ్లైట్స్ కూడా పోద్ది. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క రైల్వేలో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో ఇండియా పాకిస్తాన్ మధ్య నడిచేటటువంటి మొదటి ఎక్స్ప్రెస్ రైలు యొక్క పేరు వచ్చేసి సంజౌతా. సో సంజౌతా అనేది ఆ రైలు యొక్క పేరు. అండ్ ప్రపంచంలో రైల్వే సర్వీసులను ప్రారంభించినటువంటి సెకండ్ కంట్రీ ఏమిటి? ప్రపంచంలో ఈ రైల్వే సర్వీస్ను స్టార్ట్ చేసినటువంటి సెకండ్ కంట్రీ ఏంటిది? రష్యా, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. సో ఏ దేశం? అమెరికా అనేది సెకండ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తారు? ఇది మాత్రం స్టార్ మార్క్ ఇవ్వాల్సినటువంటి బిట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలవడం జరుగుతుంది? మౌంట్ బాటన్, కానింగ్, డల్హౌసీ యాజ్ వెల్ యాజ్ వారన్ హేస్టింగ్స్. సో ఎవరిని పిలవడం జరుగుతుంది? డల్హౌసీని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే 1853 టైంలో ఎవరైతే ఇండియాలో రూలింగ్లో ఉన్నారో వాళ్ళు ఎవరైతే దీనికి సంబంధించి చర్యలు తీసుకున్నారో వాళ్ళని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో ఉంది డల్హౌసీ, అతనే చాలా కేర్ తీసుకోవడం జరిగింది. సో డల్హౌసీని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అనడం జరుగుతుంది. అండ్ ఫాదర్ ఆఫ్ వరల్డ్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తారు? సో ఫాదర్ ఆఫ్ వరల్డ్ రైల్వేస్ అని ఎవరిని పిలవడం జరుగుతుంది? ట్రెడ్జింగ్ నార్గే, డల్హౌసీ, ట్రెమిజిన్ అండ్ స్టీవెన్సన్. డల్హౌసీ అంటే ఇండియా పర్సన్. సో వరల్డ్ సంబంధించినటువంటి ఫాదర్ ఆఫ్ వరల్డ్ రైల్వేస్ ఎవరు? స్టీఫెన్ సన్. అండ్ రైల్వే లైన్ల పొడవులో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత? సో వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే రైల్వే లైన్ల పొడవులో భారతదేశాన్ని ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది, అంటే 4th ప్లేస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మీరు కనుక రోడ్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా 2nd ప్లేస్లో ఉంది, 1st ప్లేస్లో అమెరికా ఉండడం జరిగింది. సో రోడ్డు ఉంటుంది, మన యొక్క రోడ్ ఉంటుంది కదా, మన యొక్క రోడ్డు సర్వీస్ సంబంధించి ఈ రైల్వే లైన్ ఎట్లా కొలుస్తారో రోడ్డు సర్వీస్ కూడా కొలవడం జరుగుతుంది. మన ఇండియాలో 33 లక్షల కిలోమీటర్ల రోడ్ వే ఉంది, అమెరికాలో అయితే 63 లక్షల రోడ్ వే ఉంది. అండ్ మన దేశంలో మొదటి రైల్వే జోన్ పేరేమిటి? సో మన దేశంలో ఉండేటటువంటి మొదటి రైల్వే జోన్ యొక్క పేరు వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే, పశ్చిమ రైల్వే, తూర్పు రైల్వే. సో ఇండియాలో ఉండేటటువంటి మొదటి రైల్వే జోన్ యొక్క పేరు దక్షిణ రైల్వే జోన్. అండ్ నెక్స్ట్ రైల్వే స్టాఫ్ కాలేజీ ఎక్కడ ఉంది? రైల్వే స్టాఫ్ కాలేజీ ఎక్కడ ఉండడం జరిగింది? వడోదరలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ హిమసాగర్ ఎక్స్ప్రెస్ రైలు ఈ రెండు ప్రాంతాల మధ్య నడుస్తుంది. సో హిమసాగర్ ఎక్స్ప్రెస్ రైలు అనేది జమ్ముతావి నుంచి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ టు కన్యాకుమారి, వారణాసి టు కన్యాకుమారి, జమ్ముతావి నుంచి కన్యాకుమారి. హిమసాగర్ ఎక్స్ప్రెస్ అనేది జమ్ముతావి టు కన్యాకుమారి మధ్య నడవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? సో ఈశాన్య సరిహద్దులో ఉండేటటువంటి రైల్వే జోన్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండడం జరిగింది? బెంగళూరులో ఉండడం జరిగింది. దీన్ని మనం ఆర్ఆర్బీ బెంగళూరు అనడం జరుగుతుంది. అండ్ ప్రపంచంలో అతి పురాతన రైలు ఇంజన్ పేరు ఏమిటి? సో మనం ఆల్రెడీ ఇండియాలో ఉండేటటువంటి ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ పేరు తెలుసుకున్నాం. మరి వరల్డ్లో ఉండేటటువంటి అత్యంత పురాతనమైనటువంటి ట్రైన్ ఇంజన్ యొక్క పేరు వచ్చేసి ఫెయిరీ క్వీన్. సో ఇవన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉండేటటువంటి రైల్వే స్టేషన్ పేరు ఏమిటి? సో భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉండేటటువంటి రైల్వే స్టేషన్ యొక్క పేరు సిమ్లా మౌంటైన్, డార్జిలింగ్ హిమాలయన్, కన్నూర్ నీలగిరి మౌంటైన్ అండ్ రత్నగిరి కొంకన్. సో దీన్ని ఏమనడం జరుగుతుంది? సిమ్లా మౌంటైనింగ్ దాన్ని అనడం జరుగుతుంది. భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉండేటటువంటి రైల్వే స్టేషన్ సిమ్లా మౌంటైన్. అండ్ తెలంగాణలో మొదటి రైల్వే సర్వీస్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? సో వారి టు సికింద్రాబాద్ మధ్య ఉండేటటువంటి యొక్క రైల్వే లైన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? 1874లో స్టార్ట్ చేయడం జరిగింది మన యొక్క తెలంగాణలో. అండ్ భారతదేశంలో అత్యధిక ప్లాట్ఫామ్లు కలిగినటువంటి రైల్వే స్టేషన్ ఏమిటి? సో ఏ రైల్వే స్టేషన్లో అత్యధిక రైల్వే ప్లాట్ఫామ్లు ఉండడం జరిగింది? హౌరా, సికింద్రాబాద్, అమృత్సర్ అండ్ హజరత్ నిజాముద్దీన్. సో ఏ రైల్వే స్టేషన్లు ఎక్కువగా ఉండడం జరిగింది? హౌరాలో. కలకత్తాలో ఉండేటటువంటి హౌరాలో అత్యధికంగా రైల్వే ప్లాట్ఫామ్లు ఉండడం జరిగింది. అండ్ హైదరాబాద్లో ఉండేటటువంటి MMTS మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ బేస్ పైన అడుగుతూనే ఉంటారు కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్.
సో హైదరాబాద్లో ఎంఎంటీఎస్ని ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. 2003లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ హైదరాబాద్లో మెట్రో మొదటి దశని ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. మెట్రో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మెట్రో గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది, ఎంఎంటీఎస్ సంబంధించి, మెట్రో సంబంధించి. సో హైదరాబాద్లో మెట్రో సర్వీస్ సంబంధించి ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 2017 నవంబర్లో. అండ్ పొడవైనటువంటి రైల్వే సొరంగ మార్గం ఎక్కడ ఉంది? సో ఇండియాలో అతి పొడవైనటువంటి రైల్వే సొరంగ మార్గం ఎక్కడ ఉంది? పీర్ పంజాబ్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో ఇక్కడతో ఈ యొక్క టాపిక్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఐ హోప్ మీకు అయితే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అర్థమయ్యాయి అనుకున్నాను. ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూడడం ద్వారా మీకు ఈ టాపిక్స్ అంతా కూడా మీకు అర్థమవడం జరుగుతుంది. అండ్ పైన ఇచ్చినటువంటి ఆ యొక్క 3 వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఆ యొక్క 3 వీడియోస్ కన్నా కంప్లీట్ చేసినట్లయితే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవడం జరుగుతుంది రైల్వే సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని రేపుతో కలుద్దాం. అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yes.